ತೆಲಂಗಾಣ ఇవల్ల ప్రొఫెసర్ జయశంకర్ గారి మొదటి వర్ధంతి సందర్భంగా విద్యుత్ ఇంజనీర్స్ ఉద్యోగంలో తలపెట్టిన ఈ సంతాప సభకు ఆహ్వానించినందుకు అవకాశం దొరికినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపిస్తున్న కిషన్ రెడ్డి గారు, కెటి రామారావు గారు, దేవిప్రసాద్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మరి కృష్ణ, మోజీభాయ్, అశోక్, మోహన్ రెడ్డి సార్, జానయ్య గారు, మిగతా ఉద్యమకారులందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో తెలుపుతూ జయశంకర్ గారి స్ఫూర్తి అనేది మనం ఆయన బతికున్నప్పుడు కూడా ఆయన కంట్రిబ్యూషన్ మొత్తం యావత్ తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే రీతిగా అది ప్రింట్ ఫామ్లే కావచ్చు, టెలివిజన్లే కావచ్చు, మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు జయశంకర్ గారిని గుర్తిస్తారు. నేను ముఖ్యంగా 1980 అర్లీ ఇయర్స్లో ప్రొఫెసర్ అరగోపాల్ గారు నాకు పరిచయం చేసిన జయశంకర్ గారు భారతదేశంలో విద్యా విధానం మీద నేను ఒక సెమినార్ చేసినప్పుడు ఒక సెషన్ ద్వారా అధ్యక్షత వహించి అప్పటి నుంచి నా సాన్నిహిత్యం ప్రొఫెసర్ జయశంకర్ గారు. రకరకాల సబ్జెక్ట్ల మీద మేము డిస్కస్ చేయడం అలా కలిసే అవకాశం దొరికింది. ముఖ్యంగా ఆయన సిటీల్లో రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు నాకు చాలా క్లోజ్ అసోసియేషన్, ఆ తర్వాత మళ్ళీ ఆయన తెలంగాణ ఉద్యమంలో తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో చర్చించడమే కానీ వారి నుంచి కొన్ని సలహాలు సూచనలు తీసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఆయన ఉద్యమాన్ని అంటే నేను నా వయస్సు ఆయన అనుభవం 52లో ములికి ఉన్నప్పుడు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్తో ఆయన స్టార్ట్ చేసినప్పుడు నేను పుట్టిన అంటే నా 60 సంవత్సరాల జీవితం ఆయనకు అనుభవంగా ఈ తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ సాధనలో ఆయన మొదలగడం అయితే అప్పటి నుంచి ఆ వాదం మీద ఉన్నాడు. కానీ 56లో మన ప్రాంతాన్ని సీమాంధ్రకు విలీనం అవ్వడం అప్పటి నుంచి కూడా మన హాస్పిటల్ని కూడా సీమాంధ్ర పార్కులు చేపట్టుకొని ఎందుకంటే 3/2 సీమాంధ్ర లెజిస్లేటర్స్, పార్లమెంటేరియన్స్, రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి యథేచ్ఛగా మన వనరులే కానీ మన హక్కులే కానీ మన ఉద్యోగాలే కానీ ఇన్ని విషయాలు మనం ఎప్పుడు వింటూ వచ్చినాం కాబట్టి ఇక్కడ సమయం తీసుకోకుండా ఆ క్షణం నుంచి కూడా హక్కులు మన చేతికి వెళ్ళిపోయి ఈ ప్రాంతం యొక్క కల్చర్ సంస్కృతి చరిత్రను కూడా వారు వక్రీకరించి రాసింది. దీన్ని ప్రొఫెసర్ జయశంకర్ గారు ప్రతి దగ్గర ప్రతిగతినట్టు జనాలను ఐక్యం చేస్తూ ఆ భావజాలాన్ని రకరకాల పద్ధతిలో తీసుకెళ్ళడానికి ఒక చిన్న కుగ్రామం అయినా సరే కరీంనగర్లో ఒక తాలూకాల మీటింగ్ పెట్టిన 5 ప్రేక్షకులు మీరు అర్థం చేసుకోవాలి. ఇలా 1000 మంది చూస్తే కూడా మనకు స్పిరిట్ లేదు. మనం సకల జన సర్వేలో 1000 మంది చూసినాం ఇదే విద్యుత్ మీట్ కాంపౌండ్ దగ్గర ఇలా ఒక 200 మంది వస్తే కొద్దిగా డిస్కరేజ్ అవుతాం మనం. కానీ ఉద్యమ స్ఫూర్తి ఉన్నవాడు ఒక్కడైనా ఒక సైనికుల ముందుకు పోయి కూడా విజయం సాధించగలుగుతాం. అదే మనం జయశంకర్ గారి స్ఫూర్తి తీసుకోవాలి. 5 వినేటందుకున్నారని చేర్చర్లలో ఉన్నట్టు కూడా వీళ్ళు పనిగట్టుకొని శనివారం ఆదివారం కానీ ఇచ్చిన రోజు వెళ్ళి తెలంగాణ గురించి చెప్పేవాళ్ళు. భూతానికి చేతిలో డబ్బులు ఉండవు, ఒకరు ఇంట్లో కూర్చుంటే మటు కూడా ఇంట్లో కూర్చొని కూడా తెలంగాణ వాళ్ళకి చెప్పచ్చు. అంత పని కట్టుకొని సంచి కట్టుకొని పనిచేసిన వాళ్ళు ఎంతోమంది తెలంగాణ పనిచేసిన వాళ్ళు జయశంకర్ గారు ఒకరు. అయితే ఈ వాదాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన వాడుకున్నది ఏంటంటే ముఖ్యంగా ప్రింట్ ఫామ్, దాన్ని ప్రతి విషయాన్ని కూడా ప్రచురించి కరపత్రాలు వేసి సెమినార్ పేపర్స్ రాసి మన దగ్గరే కాకుండా ఇతర రాష్ట్రాలలో ఇతర సెక్షన్స్ కూడా చేర్చడానికి ప్రయత్నం చేసినాడు. ఇంటర్నేషనల్ పేపర్స్ ఎన్నో పత్రికల్లో, జర్నల్స్లలో, మన దగ్గర ఇతర యూనివర్సిటీస్లలో కూడా తెలంగాణ యొక్క హక్కులు, తెలంగాణ జరిగే విచక్షణ, ఇక్కడ వనరుల దోపిడి కూడా ఆయన తీసుకెళ్ళారు. అయితే ఈ తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్లో కూడా తేవడంలో ఆయన చాలా పెద్ద దోహదపడ్డారు. ఇప్పటికి కూడా ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే కూడా మనది మన తెలంగాణ వాదం మన పక్క రాష్ట్రానికి తెలియదు. అంటే ఎంతైతే తెలియదు మనం క్రిటిసైజ్ చేస్తున్నాం కాదు, మనకున్న డ్రాబ్యాక్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే బాధ్యత మనకు ఉన్నది. ఇక్కడ మన నేషనల్ పార్టీ ఉన్నారు, రీజనల్ పార్టీ మిత్రులు ఉన్నారు కాబట్టి మన భావజాలాన్ని మన పక్క నేబర్ రాష్ట్రాలే కానీ భారతదేశ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళాలి. ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళకి తెలపాలి. అప్పుడు కానీ ఆ మద్దతు కూడా కట్టినే తెలంగాణ వస్తుంది. ఆ ఎనర్జీని మనం మొత్తం భారతదేశంలో తయారు చేయాలి. సీమాంధ్రాలు కూడా ఈ పెట్టుబడి 4 పెట్టుబడిదారుల రాజకీయాలు మినాయిస్తే కొంత సీమాంధ్రంలో తెలంగాణ యొక్క 2 రాష్ట్రాల గురించి వ్యతిరేకం కాదు. ఇక్కడ హెడ్ క్వార్టర్లో ఉండి మన దగ్గర ఉండి ఈ మాటలు మాట్లాడుతున్నారు కానీ సీమాంధ్ర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి ఒప్పుకుంటున్నారు. దాన్ని మనం కూడగట్టుకోవడానికి
ఈ ప్రాంతీయ పార్టీ నేషనల్ పార్టీ కూడా బాధ్యతలు స్వీకరించి ఈ వాదాన్ని ఇప్పుడు కిషన్ రెడ్డి గారితో మాట్లాడిన వారు ఎన్నో పర్యటనలు ప్లాన్ చేసుకున్నారు. కానీ అక్కడ కూడా ఈ రాజకీయ పార్టీలు నేషనల్ పార్టీ రీజనల్ పార్టీ కూడా ఈ బీజేపీ తెలంగాణ వాదాన్ని తీసుకెళ్ళిన వీళ్ళని అక్కడ వెళ్తే కూడా అడుగుతున్నారు. అంటే వాళ్ళను ఇక్కడ మరి వాళ్ళకి ఏం గుణపాఠం చెప్తామనేది మన తెలంగాణ వాదులందరూ కూడా నిర్ణయం తీసుకున్న బాధ్యత మనకు తీసుకోవాలి. అయితే నేను ఎక్కువ చెప్పకుండా జయశంకర్ గారి యొక్క ఎన్ని రకాలుగా ఈ వాదాన్ని ముందుకు తీసుకెళ్ళడు, ఎన్ని సెక్షన్స్ తీసుకెళ్ళడు మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆ స్ఫూర్తితో ఆయన 4 కోట్ల యొక్క ప్రజల ఆశను ఆయన మనసులో పెట్టుకొని చిన్న చిన్నగా ఇనిషియేటివ్ అయినా కూడగట్టాడు. చిన్న చిన్న సంఘం ఇంతకుముందే విద్యుత్ సంఘం వాళ్ళు చెప్పారు మీరు పెట్టండి సంఘం పెట్టండి, ఆ చిన్న ఇనిషియేటివే ఇవాళ ఈ ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున వేసింది. కానీ ఏ ఉద్యమం అయినా ఒకసారి మనం పూనుకొని సరిగ్గా నాయకత్వం ఉన్నప్పుడు పూనుకొని ముందుకు వెళ్తుంటే ఉద్యమం నార్మల్గా మనం ఆపము. ఇది ఒక ప్రజలాకాంక్ష, ఆపొద్దు. ఒకవేళ ఆగినా వెనుకకు పోవద్దు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఇది చవి చూస్తున్నాం మనం. కాబట్టి ఉద్యమ నాయకత్వం ఇక ఎన్నో తిరగకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎండాకాలం అయిపోయింది, ఈ వానకాలం శురువైంది, ఇక మరి విద్యుత్ శాఖే ఇప్పుడు పండుకుందో లేపినట్టు ఇవాళ ఈ సీజన్లో మేము ఇప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ ఇప్పుడు దీనికి వచ్చినాం. ఇక్కడ మా ఉద్యమ నాయకులు అందరు కనిపిస్తున్నారు. మల్లెపల్లి లక్ష్మీనారాయణ సార్ మా జైపూర్ లో తెలంగాణ కలిసి యాక్ట్ చేసిన నెల రోజులు కలుస్తున్నాం. ఇంతకుముందు కేటీ రామారావు గారు అదే చెప్తున్నా, మేము ఎంత పాత మిత్రులమైనా సరే ఈ జైపూర్ లో తెలంగాణ షూటింగ్ మేము నలుగురు ఇరికిపోయినాం. అలా అల్లం నారాయణ మమ్మల్ని చేతులు లేవిచ్చి ఇక్కడ కాళ్ళు పెట్టించేవాడు శంకర్ చేయాలనిపించింది. ఇక నలుగురు ఆ షూటింగ్ అంతసేపు కలిసి తిరగడం కలిసి కూర్చోవడం దీంట్లో ఉద్యమం సంబంధించిన ఎన్నో విషయాలు మాట్లాడుతూ కానీ ఎన్నో పునాదులు కూడా పడ్డాయని చెప్తూ అయితే ఈ ఉద్యమాన్ని ఇవాళ జయశంకర్ గారి సంతాప సభ సరిగ్గా సంవత్సరమై ఈ సంతాప సభలో వారు ఇచ్చిన కంట్రిబ్యూషన్ గుర్తు చేసుకుంటూ నివరేసుకుంటూ వారి స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాన్ని మనం అందరం బాధ్యత తీసుకొని తెలంగాణ సాధించేంత వరకు వెనుదిరగకుండా ముందుకు పోవాలి. దీనికి తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రారంభం నాటి కూడా చెప్తున్నాం. మన ప్రజా సంఘాలు వేరు, రాజకీయ పార్టీలు వేరు, అయినా ఉద్యమంలో ఐక్య కార్యాచరణ ఉండాలి. అంటే విశాల ఐక్య సంఘటన ఏర్పాటు చేద్దాం. ఆ విశాల ఐక్య సంఘటన ద్వారా ఒక ఐక్య కార్యాచరణ చేసుకుందాం. ఐక్య కార్యాచరణ తర్వాత ఏకోన్ముఖ పోరాటంతో ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధిస్తామని చెప్తున్నాం. ఒకవేళ ఎవరైనా రాజీనామాలు చేస్తే ఆ రాజీనామాలు మేము త్యాగం చేసినామని రాజకీయ నాయకులు కానీ పార్టీలు చెప్పుకుంటే మీరు త్యాగం చేసిన వారు తెలంగాణ వచ్చేంత వరకు కూడా అది త్యాగం ఉండండి. తెలంగాణ సాధించిన తర్వాత మళ్ళీ మీరు రండి, ప్రజలకు రండి. ఈ ప్రజలే మీకు బ్రహ్మరథం గట్టిందని ఎన్నుకుంటారు. కానీ ఒకవేళ మీరు త్యాగం చేసినప్పుడు అయితే ఏ శవాల మీద అయితే తెలంగాణ సాధనలు ఆత్మబలిదానాలు తీసుకున్న వాళ్ళు మీ శవాల మీద మీరు ప్రమాణం చేసి చెప్పింది తెలంగాణ సాధిస్తాం అంతవరకు తిరగమని చెప్పిన వాళ్ళు మీరు మళ్ళీ ఎన్నికలకు ఎందుకు వస్తున్నారు? ఈ ఉప ఎన్నికలు ముఖ్యంగా చెప్పిన పరకాల ఉప ఎన్నికలు మన తెలంగాణ సాధనలో వచ్చిన ఉప ఎన్నికలు కావాలి. ఎన్నికలు ప్రజలను చీలుస్తాయని చెప్పినాం, ఉద్యమాలు ప్రజలను ఐక్యం చేస్తాయని చెప్పినాం. ఇప్పటికైనా మిత్రులారా మీరు ఉద్యమకాలు గ్రహించండి, మనందరం ఐక్యమైదాం. రాజకీయ పార్టీలు కూడా మీరు ఐక్యం కండి, తెలంగాణ సాధన మాత్రం ఐక్యమైదాం. మీ సందేహాన్ని నిర్వహించుకోండి. ఇప్పటికైనా ఏం పోలేదు, కానీ ఉద్యమాలు ఖచ్చితంగా ఐక్యం చేస్తున్నాయి. ఇవాళ ఉద్యమ రూపం ఇది. జయశంకర్ గారికి శ్రద్ధాంజలి ఘటించడం కూడా తెలంగాణ సాధనలో తెలంగాణ ఉద్యమంలో ఇది భాగమే. ఈ ఉద్యమ భాగంలో కలవని రాజకీయ పార్టీలు కూడా కలుస్తాయి, కలవని ప్రజా సంఘాలు కూడా కలుస్తాం. తెలంగాణ సాధన అనేది అటువంటి యొక్క ఈ దీనికి ఒక షేప్ ఫామ్ అది ఉన్నది, ఆ స్పిరిట్ ఉన్నది దీన్ని. కాబట్టి మనల్ని కలవని అన్నదమ్ములను కలవని చిన్న చిన్న గ్రూప్లను మనం కలిపింది తెలంగాణ ఉద్యమం. ఈ జాతులు ఏవైతే ఫామ్ అయినా వాటి రూపం చూడండి మీరు గ్రామ గ్రామాన ఎటువంటి వాళ్ళు అంటే పచ్చగడ్డి వేస్తే బొద్దు అనేటువంటి శత్రుతో ఉన్న కుటుంబాలు కూడా ఒకే షెడ్ కింద కూడా వచ్చి తెలంగాణ ఉద్యమం కోసం పాల్పడిపోవడం ఆ స్ఫూర్తి తీసుకుందాం. కాబట్టి ఖచ్చితంగా మనం తెలంగాణ సాధిస్తాం ఈ ఉద్యమ రూపం, అంటే ఉద్యమం ద్వారానే తెలంగాణ సాధిస్తాం. కాబట్టి ఈ పొలిటికల్ జా కూడా లక్ష్మీ బయసం ఉంది. కాబట్టి మనం ప్రజా సంఘాలు, మనం రాజకీయ నాయకులు కాదు, రాజకీయ పార్టీలకు కాదు, మన సంఘటనను ఐక్యం చేద్దాం, ఐక్య సంఘటన కడదాం. మన ఐక్య సంఘటన రాజకీయ పార్టీలు వాడుకోండి, రాజకీయ పార్టీలను కూడా ఐక్యం చేసే ప్రయత్నం ఐక్య సంఘటన మాత్రమే ఉన్నది. ఐక్య సంఘటన చెబితే ఖచ్చితంగా రాజకీయ పార్టీ ఒక ప్లాట్ఫామ్ తెచ్చే అర్హత హక్కు
ఆ కెపాసిటీ మనకు ఉన్నది. కాబట్టి మనందరం ఐక్యమైదాం, ప్రజా సంఘం ఐక్యమైదాం, తెలంగాణ సాధారణ మొత్తం ఐక్యమైదాం, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం, తెలంగాణ ఎట్లా రాదో చూద్దామని ఈ సందర్భంగా చెప్తే ఎక్కువ సమయం తీసుకోకుండా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ జై తెలంగాణ.